తెల్లూరు బారషాయి దర్గా రొట్టెల పండుగ సందర్భంగా జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద సందర్శకులు భక్తులతో శనివారం సందడి వాతావరణం నెలకొంది. రొట్టెల పండుగకు వచ్చిన భక్తులు సోమశిల జలాశయాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడే వంటవార్పు చేసి కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలాశయాన్ని చూసేందుకు వచ్చే సందర్శకులకు సరైన వసతులు లేకపోవడంతో పర్యాటకులు కొంత నిరాశ చెందుతున్నారు. కనీసం మరుగుదొడ్లు, తాగునీరు లేకపోవడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఖర్చు చేసి మరీ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లను తాగక తప్పడం లేదు. జలాశయం వద్ద ఉన్న ఆహ్లాదకర వాతావరణానికి కొంతమంది పర్యాటకులు, యువకులు తమ సెల్ఫీ మోజులో ప్రమాద అంచుకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. అయితే ప్రస్తుతం మనం ఎంట్రీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రమాదకరంగా ఉన్న చోట్లకు వెళ్లి కొంతమంది యువకులు సెల్ఫీ దిగుతున్న దృశ్యాలను చూడండి. ఇదే ప్రదేశంలో గతంలో పలువురు యువకులు, వ్యక్తులు ఈత సరదా కోసం వెళ్లి నీటి మునిగి మృత్యువాత పడిన ఘటనలు అనేకమున్నాయి. అధికారులు ప్రమాద ప్రదేశాల్లో ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోగా ఎక్కడా కూడా పోలీస్ బందోబస్తు కనిపించని పరిస్థితి నెలకొంది. సోమశిల పర్యాటక కేంద్రమని, ప్రతి ఏడాదిలాగే రొట్టెల పండుగకు వచ్చే భక్తులు జలాశయ సందర్శనకు వస్తారని అధికారులు మరిచినట్లు ఉన్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. జలాశయంకు సంబంధించి ఓ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉంది. వారు కూడా అసలు పట్టించుకోవడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రమాద ప్రదేశాల్లోకి సందర్శకులు వెళ్లకుండా బోర్డులు ఏర్పాటు చేసి జలాశయం వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అంతా కోరుతున్నారు. సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.